అన్లాక్ నిబంధనల సడలింపుల్లో భాగంగా స్కూలు తెరుచుకోబోతున్నాయి నవంబర్ రెండవ తేదీ నుంచి తొమ్మిది పది తరగతులకు స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి రీఓపెన్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ప్రకటించింది అయితే నవంబర్ ఇరవై మూడు నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతులు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఇక్కడ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు డిసెంబర్ పద్నాలుగు నుంచి అంటే వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం లేటుగా చిన్నపిల్లలు కాబట్టి కరోనా నేపథ్యంలో ఓకే అంతా బాగానే ఉంది అయితే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ మీదకి వచ్చింది అది ఏంటి అంటే ఈ కరోనా నేపథ్యంలో విద్యార్థులు టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అంతా బాగానే ఉంది అయితే ఇక్కడ ఒక్కో తరగతి గదిలో పదహారు మందికి మించకుండా ఉండాలి అనేది ప్రభుత్వం చెప్పిన ఒక తీసుకున్న ఒక నిర్ణయం ఒక రూల్ అయితే విద్యార్థుల మధ్య దూరం కనీసం ఆరడుగులు ఉండాలి అనేది ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలనేది రోజు విడిచి రోజు తరగతులు అలాగే ఆన్లైన్ క్లాసులు తదితర రూపాల్లో విద్యా బోధన ఓకే అంతా బాగానే ఉంది ఇక్కడి వరకు అయితే ఈ మార్గదర్శకాలని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక రకంగా వర్కౌట్ అవుతాయేమో కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎంతవరకు సాధ్యమనేదే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే లిమిటెడ్గానే ఉంటారు తరగతి ముప్పై మంది అలాగే అందం పెద్దగా ఏముండరు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అలా కాదు కదా ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒకే ఆరడుగుల దూరం లేదంటే బెంచ్కిద్దరం ఏదో ఏదైనా ప్లాన్ చేస్తారు విడిగా బెంచ్లు ఉండవు ఇవన్నీ కానీ ఇక్కడ అట్లా కుదరదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో తరగతి గదులు లిమిటెడ్గానే ఉంటాయి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టాలి ఏదో ఆరు అడుగులు డిస్టెన్స్ ఇవన్నీ అంటే ఒకసారి సాధ్యమవుతుందేమో కానీ పొద్దున్న మళ్ళీ ఎనిమిది తొమ్మిది తరగతులు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అనమాట అంటే నవంబర్ ఇరవై మూడు వరకు ఆరు ఏడు తరగతుల విద్య విద్యార్థులు వచ్చే వరకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఆ తర్వాత మాత్రం పదహారు మందిని మాత్రమే క్లాసులోకి అనుమతించాలి అందులోకి రోజు మార్చి రోజులు క్లాసులు వినాలంటే వాళ్ళకి కుదరదు కనీసం వారికి వెసులుబాటు కల్పించేలాగా ఒక నిర్ణయమైన మార్చాల్సి ఉంటుంది అని ఎందుకంటే ఆరు అడుగుల నిబంధన అమలు చేయాలి అంటే రోజు మార్చి రోజు కాకుండా మూడు రోజులకు ఒకసారి పాఠాలు చెప్పాల్సి ఉంటుంది రోజు మార్చి రోజు అంటే కుదరదు ఖచ్చితంగా మూడు రోజులు అంటే ఒక ఒక క్లాస్ పిల్లలకి ఈ రోజు పాఠం చెప్తే మళ్ళీ మూడు రోజుల తర్వాతే వాళ్ళని స్కూల్లోకి రా అనమాట అప్పుడే ఈ ఆరు అడుగుల డిస్టెన్స్ పాటిస్తూ తరగతి గదికి పదహారు మందిని మెంచకుండా పాఠాలు చెప్పడానికి సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ప్లస్ దాంతోపాటు ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఏంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అనేది ఇక్కడ ఒక ఎందుకంటే ఒక ముప్పై మందిని ఒకే క్లాస్లో కూర్చోబెట్టి ఒక టీచర్ చెప్పడం వేరు పదహారు మందిని ఒక క్లాస్లో పదహారు మందిని ఒక క్లాస్లో చెప్పినప్పుడు ఎక్కడో టీచర్ కావాలి అక్కడో టీచర్ కావాలి అదే లెసన్ చెప్పడానికి మరి ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఎక్కువ ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో అంటున్నారు మరి ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా లేదంటే అందరికీ ఒకేసారి చెప్పేయడం కూడా కుదరదు మొత్తం అందరినీ ఒకే రూమ్లో పెట్టి చెప్పాలంటే అది మళ్ళీ ఈ నిబంధనలకు విరుద్ధం అవుతుంది అంటే ప్రైవేట్ పాఠశాలలో ఇవన్నీ వర్కౌట్ అవుతాయేమో కానీ గవర్నమెంట్ పాఠశాల విచ్చే విషయానికి వచ్చేసరికి ఇది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనేది ఒక చర్చ అయితే లేవనెత్తాను అదే అది స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో మంచి చెడులు ఏంటి ఇబ్బందులు ఏంటి అనేది చూడాలి ప్రభుత్వ పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి చూద్దాం నవంబర్ రెండవ తేదీ నుంచి పాఠశాల ప్రారంభమైన తర్వాత ఇంకొక రెండు రోజులే ఉంది కాబట్టి ఏం మీరు చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి